మొదటిసారి వైకాపా జెండా ఎగరవేసిన కొడుబండి శ్రీనివాస్ గారితో ఉన్నాం. గత ఎన్నికల్లో ఆయన స్థానికుడు కాకపోయినప్పటికీ ఇక్కడ ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. నేడు ఎన్ని స్థానిక నాయకుల్లోనే ఆయన పట్ల అసంతృప్తి ఎక్కువైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనపైనే నమ్మకం ఉంచి రెండోసారి ఆయన యుద్ధానికి రెడీ చేశారు. ఆయన ఎన్నికల కురుక్షేత్రంలో ఎలా సిద్ధమవుతున్నారు, అసలు ఆయన ఎజెండా ఏంటి, ఈ ఎస్కోట్ నియోజకవర్గంలోని సమస్యలు ఎంతవరకు పరిష్కరించారు, ఇక్కడ రానున్న రోజుల్లో ఏం పరిష్కరిస్తారు అనే విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఎంత కురుక్షేత్రంలో కూడా మీకు టికెట్ రావడం చాలా అభినందనీయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్కోట్ నియోజకవర్గంలో గత 5 ఏళ్ళుగా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ప్రజలకు అసలు మీరు ఏ విధంగా దగ్గరయ్యారు, ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలకు అసలు మీరు ఏం చెప్పి ఓటుని అభ్యర్థిద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఈ 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. విశాఖ అరకు అనంతగిరి రోడ్డు, ఇది జస్ట్ 2-లేన్ రోడ్డు, హారిబుల్ ట్రాఫిక్. మాకు ఆల్రెడీ ఇక్కడ 5 ఫెరల్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటికి తిరిగే వాళ్ళు 3,500 మంది ఉంటారు. దాంతోపాటు చాలామంది కాంట్రాక్ట్ లేబర్కి విశాఖపట్నం వెళ్తారు. టూరిజం కోళ్ళు కూడా ఇదే, అరకు టూరిజం అని కూడా ఇదే వాడతారు. ఈ రోడ్డు చాలా ఇబ్బందికరమైన రోడ్డు. ఎన్నాళ్ళ నుంచో దీన్ని నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేయమంటే నేషనల్ హైవే కింద చేసాం. అది ఒకటి. ఇక హాస్పిటల్స్ డెవలప్మెంట్ అనేది అక్రాస్ ద బోర్డ్ స్టేట్ అంతా జరిగాయి. మా ఎస్కాట్ ఏరియా హాస్పిటల్ కానీ ఇవన్నీ అద్భుతంగా జరిగాయి. నేను కొన్ని ప్రత్యేకంగా ట్రైబల్ అప్లికేషన్స్కి 30-40 ఏళ్ళుగా రోడ్డు లేక డోలీలోని పేషెంట్లను మోయటం, గర్భిణీ స్త్రీలను మోయటం, ఇవన్నీ నేను ఎమ్మెల్యేని కొత్తలోని పేపర్లో టీవీలో చూశాను. దారిపత్తిని గ్రామానికి నేను చక్కగా ఒక హ్యాబిటేషన్కి రోడ్డు వేయటమే కాదు, గడప గడపకి మన ప్రభుత్వం వెళ్ళి అక్కడ చక్కగా 600 మంది ట్రైబల్స్ భోజనం కూడా చేసాను. సో ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ అంతా మోస్ట్ ఆఫ్ ఇట్ వెంట్ టు హెల్త్ కేర్ అండ్ స్కూల్స్కి నాడు నేడు ద్వారా కదా. మిగతా విషయాల్లోకి వస్తే ఇంకా ఒకటి అలా చేయలేనివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను జల్ జీవన్ మిషన్ ద్వారా మాకు ఇంటింటి కుళాయిలు కావాలని నేను ఎమ్మెల్యేను కొత్తలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. 100 కోట్లు ఆ రోజు మంజూరు చేశాను. ఆ డబ్బు ఇలా వచ్చేలోపే కరోనా వచ్చింది. సంవత్సరాల పాటు ఇంకా కరోనాలో రూపాయి ఆదాయం లేకపోయినా ఖర్చు పెరిగిపోయింది రా ప్రభుత్వానికి. సో ఆ డబ్బులు కొద్దిగా లేటుగా వచ్చాయి. మన డిసెంబర్లో మరొక సెకండ్ రౌండ్ జల్ జీవన్ మిషన్ డబ్బులు వచ్చిన్నాయి. ఇప్పుడు ఆ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అవడం కాదు, ఆల్మోస్ట్ వీ హ్యావ్ 270 హ్యాబిటేషన్స్, ఆల్మోస్ట్ 90 హ్యాబిటేషన్స్కి ఇంటింటి కులాలు ఇచ్చేసాం. అయినా ఇంకా ఉన్నాయి కదా ఒక గుడ్ 180 హ్యాబిటేషన్స్. సో అలా కొన్ని పనులు అయితే స్టార్ట్ అయ్యి పూర్తి అవ్వలే. ఇక కొన్ని మార్కెట్కి ఒక పెద్ద ట్రైబల్ హ్యాబిటేషన్స్ రోడ్డు శాంక్షన్ చేశాం. సో కొన్ని పనులు కొన్ని చాలా పనులు అయితే ఇనిషియేట్ చేసాం. డ్యూ టు కరోనా ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ప్రభుత్వం మీద ఉన్నది అనేది ఎవరు కింద వాళ్ళకి తెలియపని చదువుకున్న వాళ్ళందరూ తెలుసు. ఎడ్యుకేటెడ్ పీపుల్ వెన్ యూ హ్యావ్ నో ఇన్కమ్ ఫర్ ఇయర్ అండ్ హ్యాఫ్ బట్ యూ స్టిల్ ఫుల్ఫిల్డ్ ఎవ్రీ వెల్ఫేర్ స్కీమ్, యూ హ్యావ్ నెవర్ స్టాప్ ఎనీ వెల్ఫేర్ స్కీమ్. అయ్యో మన డబ్బులు పెన్షన్ పే చేయలేము, చెయ్యో తెవ్వలేము, ఆడవాళ్ళ అప్పులు తీర్చలేము, రైతులు డబ్బులు వేయలేము అనలేదే. సో దానివల్ల కొన్ని అయితే కొంచెం డిలే అయినాయి కానీ బట్ అదర్వైజ్ వీఆర్ డన్ రీసెంట్ ఎనఫ్ గుడ్ జాబ్ ఇంత టఫ్ కండిషన్స్లో కూడా. ఎవరు బాధ్యత అవుతుంది, ఒక నేషనల్ హైవే అనేది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఉంటాడు గడ్కరీ అని ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆ పని స్పీడప్ చేసేయడానికి శాంక్షన్ చేసినాక సర్వేలు అయినా ఎలాగో యాక్విజిషన్ జరుగుతూ ఉంది, అది వేస్తారు. అది దాన్ని నేను చేయగలిగే రోలే నేను చేయగలను. నేషనల్ హైవే అవుతుంది పడుతుంది, అఫ్కోర్స్ కొంత టైం 1-2 సంవత్సరాలు ఎక్కువ పడితే దట్ ఈస్ ఆన్ దెమ్, ఆన్ ద సెంటర్, నాట్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ సార్. అదేవిధంగా ప్రధానంగా మీ సోదరుడు రమేష్ అనే వ్యక్తి ద్వారా కొన్ని అక్రమాలు చేశారు, వసూళ్లకు పాల్పడ్డారు, అలాగే ఈ ప్రాంతంలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఏం చేయలేదు. ఇప్పుడు మా తమ్ముడు కరోనా టైంలో మా అమ్మ నాన్న ఉండేవారు. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది మా తమ్ముడికి లేడు, నేను ఇంట్లో దిగి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు మా తమ్ముడు ఇక్కడ లేనే లేడు.
చెప్పారు అంటే ఇప్పుడు ఇందాకలే చెప్పాను, పచ్చ కామెర్లు ఉన్నోడికి ప్రపంచం పచ్చగా కనిపిస్తుందండి. అవినీతి చేయడం, ఎదపనం చేయడం, అవి ఎవడో ఒకటి చేసేసాడని చెప్పడం. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా అమ్మ నాన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ కాబట్టి కరోనా టైంలో ఉండేవారు. మా తమ్ముడు అప్పుడు ఉండేవాడు, ఇల్లు కట్టుకుని నేను ఎంతకాలం అయిందో కూడా చాలా మందికి తెలియదు. గ్రూపరేషన్ చేసింది నేనే నవంబర్ 22 అనుకుంటు 21. సో నవంబర్ 20, 2021 అంటే 2.5 ఇయర్స్ అయింది. మా తమ్ముడు ఇక్కడ లేడు, యూఆర్ టాకింగ్ అబౌట్ హిమ్. సో వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళకి ఒక ఉన్మాదంలోని ఏదో ఒకటి జల్లేయాలి. 2.5 సంవత్సరాలు ఇక్కడ లేని మా తమ్ముడు గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇంకా దానికి ఎవరేం చేయగలరు? ఇప్పుడు ఇక్కడ భూ ఆక్రమణం జరిగిపోయినాయి అని అంటే ఇక్కడ ఇప్పుడు ఇది మా అత్తారు ఇక్కడ దగ్గర, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నది మా అత్తారు బ్రదర్స్, 5 బ్రదర్స్ ఉంటే వాళ్ళు ఇచ్చిన సైట్లో కట్టాను. దీని మీద బ్రోకర్లు ఎవరో వచ్చారు, ఎవరో నాకు వచ్చారు. వస్తే ఏంటిది ఎవడో వచ్చాడు అని అంటే అదో తాజ్దార్కి మొత్తం రెవెన్యూలు తీస్తే 1969లో కొనుక్కున్న ల్యాండ్ ఇది. ఎప్పుడో నుంచో జిరాయితీ, అంటే ఆ జిరాయితీ ఎవరో రాజు ఎవరో అన్నారు 69లో. ఆ తర్వాత రెవెన్యూ రికార్డ్స్ పాత పట్టాలు పాస్బుక్లు ఉన్నాయి. తర్వాత ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది 2012లో. అప్పటి నుంచి ఆన్లైన్లోని వాళ్ళ ఫాదర్ కొంది, ఎవరు మా ఆవిడ వాళ్ళ తాత కొనుక్కున్నది. ఇప్పుడు ఎవడో అమ్మినోడితో ఒక మనవడి పేరుని ఒక ఫేక్ ఎంట్రీ ఏదో పెట్టి ఒక బిల్డప్ ఏది ఇచ్చారు. ఆ ఫేక్ ఎంట్రీ తీయబో అనేది రెవెన్యూ తీయమంటే వాళ్ళకి సరిగ్గా తీయడం రాలేదు. దాన్ని పట్టుకుని బిల్డప్ ఇస్తున్నారు. 69లోని కొనుక్కున్న ల్యాండ్కి ఈరోజు ఏంటిది 2024 అంటే బేసిక్గా అంటే పోరం పోకు పనులు చేసేవాళ్ళు, చెత్త ఆలోచన ఉన్నవాళ్ళు ఇలాంటిది తయారు చేసి అంటే మరి పచ్చకామాలు అనేది మామూలు కాదు. ఇది నేను యాక్చువల్గా ఆల్రెడీ ఒకసారి మా సీఎం గారికి, మా సుబ్బారెడ్డి గారికి, మంత్రి గారికి వచ్చింది. అవునండి 69లో నాకేం తెలియదు బాలసోనాడు అదంతా తెలిసిన వాళ్ళే కదా. ఈ వెనక రోడ్డు ఉందా? 99లో వాళ్ళు అమ్మారు. 99లో అంటే ఎప్పుడు ఇది 15 ఇయర్స్ బ్యాక్. అప్పుడు మరి ఆ రోడ్డుకి ఎకరా 15 సెంట్లు అమ్మినారంటే మరి వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని ఇప్పుడు ఎవడో ఫేక్ ఎంట్రీ ఎవడో పెట్టేస్తే అలాగైతే ఇక దానికి ఏముంది? అసలు ఎమ్మెల్యే చదువుకునేది అందుకే కదా ఇది గంధ వ్యాపారస్తుంది అనేది దానికి అర్థం అంటే బేసిక్గా విలువలు లేని రాజకీయాలు చేసి ఆ విలువలు లేనితనాన్ని వేరే ఊడి బుర్ర మీద బుర్ర చల్లిసి. సో ఇవన్నీ ఇవన్నీ కూడా చేశారు. మీకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పారు. ఆయనే సర్వే చేసుకున్నారు, ఆయన అన్నీ తెలుసుకున్నారు. అమ్మ పాప మన తేనెని ఇంత ఘోరంగా చిత్రహింస పెడుతున్నారే అని ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో పెట్టారు. సార్, అదేవిధంగా ఈ ప్రాంతంలో గత ప్రభుత్వంలో గిరిజన యూనివర్సిటీ అనేది ఒక కళగా ఉంది. ఇక్కడ శాంక్షన్ అయింది, సర్వే అయింది. అటువంటి యూనివర్సిటీని వేరే ప్రాంతానికి తరలించినప్పుడు కనీసం ఎమ్మెల్యే దానిపై స్పందించలేదు, ఈ ప్రాంతంలో ఉంచేందుకు ప్రయత్నించలేదు అనే ఆరోపణ మీపై ఉంది. నేను ప్రయత్నించలేదు, 100కి 100% కరెక్ట్, నేను ప్రయత్నించలేదు. ఎందుకో తెలుసా? ఇట్స్ ఏ ట్రైబల్ యూనివర్సిటీ, ఒక ట్రైబల్ కన్స్టిట్యున్సీలో ఉన్న ట్రైబల్ ఏరియాలో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాక ఇట్ దేర్ ఈస్ మెరిట్ టు ద డెసిషన్ ద సీఎం హ్యాస్ టేకెన్. If you know that it is a meritorious decision, at least in my opinion. Tribal university, tribal area la pettalani mukhyamantri garu anukunnaru, I thought it was correct. So, just because maa niyojakavargam 175 mandi kuda collective ga state elaga baagupadalani choodali gaani naa niyojakavargam lo unti idi bayitiki vellagoddu ani kaadu kada mukhyamantri garu nirnayam enti? Just look at on the surface. It's a tribal university. So, it would be nice to have it in a tribal area. So, Saluraina, Ventaraina, adhe tribal area ki velthunnappudu, that is the decision our CM has taken. So, I supported him. So, idedo ovarna maa bhoomi pothundi, maa vaata pothundi, maa aastulu pothundi anukodaniki, it is a state. It is not a constituency all by alone. It's a part of the state kada.
సార్ అదే విధంగా అసలు మీతో ఉండి గత ఎన్నికల్లో మీతో పనిచేసి మీ అండదండలతో శాసనమండలి సభ్యులకి ఎన్నికైన రఘురాజు గారు ఆయన పార్టీలో ఉన్నప్పటికీ మీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు, తన భార్య సుధారాన్ని తెలుగుదేశం పార్టీలో కలిపారు, అలాగే ఆయన అనుచరులు అనుకున్న వాళ్ళని తెలుగుదేశం పార్టీకి దత్తతీస్తున్నారు, అసలు దీన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? ఈ సబ్జెక్టు నేను జగన్ గారు 3 సార్లు మాట్లాడుకున్నాం. ఇది తగు నియోజకవర్గం అని చెప్పారు కదా నన్ను అక్కడ పంపించినప్పుడు 2018లో ఇక్కడికి వచ్చాను ఇన్ఛార్జ్గా. ఆ రోజు అన్నమాట మొన్న 2 మంత్స్ బ్యాక్ మేము డిస్కస్ చేసుకున్నాం సీఎం గారి దగ్గర. ఈ తగు నియోజకవర్గంలో ఒక తీవ్ర అతిపెద్ద కీలకమైన పాత్ర పోషిస్తుంది అతను. ఎస్కోడ్ నియోజకవర్గంలో ఇటుకో మరి తెలీదు ఆయనకి శెట్టి గంగాధర అని 99లో ఎవరో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం, ఆయనకి ఇది తగువైంది, ఈయన ఏది పని చేయలేదు సరిగా అని, ఈయన ఏదో పార్టీ ప్రచారం చేయలేదని, ఈయన వల్ల ఓడిపోయిన 5 అవుతాయి అని అతనితో ఒక 5 సంవత్సరాలు తగు. 2004 వచ్చేటప్పటికి అతన్ని పక్కకి నెట్టి కుంభారాయ్ బాబు తెచ్చారు, మరొక 5 ఏళ్ళు తగు. ఇప్పుడు అతని తర అయిపోయింది 2009లో అల్లు జోగినాయుడు అని ఆయనతో ఒక 5 సంవత్సరాలు తగు. ఇప్పుడు మనం ఇదంతా కూడా రాశారు దేంట్లోనో. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు నాతో తగు. సో ఆ తగు బేసిక్ ఏంటంటే ఇది తగు నియోజకవర్గం ఆయన అన్నారు కదా, ఆయన ఈ తగు నియోజకవర్గంలో బోల్డ్మైన తగులు అనుకున్నారు. ఆ పెద్ద తగు ఎక్కడ ఉందని అర్థమైంది. పేరు మారుతుంటుంది, రఘురాజు వెర్సెస్ సంబడి, ఆ పేరు మారుతూ ఉంటుంది. ఎవడొచ్చినా ఆయనకి తగువే కదా, ఇట్స్ జస్ట్ సెకండ్ నేమ్ చెరిపేసి కొత్త రాస్తా, ఎవరొచ్చినా ఆయనకి తగు. అది ఈ సబ్జెక్ట్ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము మాట్లాడుకున్నాం, అది ఏం సీన్, ఏమైంది, ఎమ్మెల్సీ ఇచ్చాము కదా ఎందుకు అలాగ ఉన్నాడు అంటే, సార్ నాకేం తెలుసు సార్ 2018లో నన్ను పంపించారు, నాకు అతను ఎవరో తెలీదు, నీకు అతను ఎవరో తెలీదు, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అతనికి అంతమంది తగులు ఉన్నాయి, ఆ తగులు ఉన్న వాళ్ళందరినీ దూరం పెట్టమంటే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఆదరించాల. ఇట్ ఈజ్ ఏ పార్టీ, ఎప్పుడు కూడా ఆయన పర్సనల్ లెవెల్లో ఆలోచించుకుంటే 24 ఇండివిజువల్ కింద ఆలోచిస్తారు, ఈ నెంబర్ థింగ్స్ ఇట్ యాజ్ ఎ పార్టీ. సో న్యాచురల్లీ జగన్ గారి దగ్గర ఇట్ డిడ్ నాట్ సిట్ వెల్. నాకేముంది, నాకు ఇప్పుడు ఆయనతోనే ఏమన్నా నాకు ఏమన్నా శాశ్వతంగా ఏమైనా తగులు పడిపోతుంది, ఏముంది ఆయనకి పుట్ట దగ్గర గట్టి దగ్గర తగులు అయితే ఆ తగులన్నీ నేను తీర్చాలా? ఆయనకి హ్యాడ్ హిస్టరీ ఆఫ్ డిస్ప్యూట్స్ విత్ సో మెనీ పీపుల్ అండ్ ఐ కెన్ షూట్ ఎవ్రీవన్ జస్ట్ బికాజ్ హ్యాడ్ ఎ డిస్ప్యూట్ విత్ రఘురాజు. అది నేను చేయలేదనే కోపం, ఆయన దూరం పెట్టలేదు, దీని దూరం పెట్టలేదు, ఇదే తగువంతనం. సో ఎనీవే దట్స్ ఇట్స్ హిస్టరీ నౌ. సో నేను మొట్టమొదటి పార్టీలో ఉన్నాను, పార్టీ తప్ప ఇంకొక పదమైనా తెలియదు. నా నియోజకవర్గం గజపతినగరం నాకు బదులు బొత్సాపల్లా శాఖ ఇస్తామని చేర్పించే ముందే నన్ను అడిగిన సీను బొత్స ఫ్యామిలీని తీసుకుంటే ఎలా ఉంటుందని నన్ను అడిగి అందరిని అడిగినట్టు నన్ను అడిగారు. ఖచ్చితంగా తీసుకోండి సార్, దే హ్యావ్ పొలిటికల్గా చాలా మొదటి నుంచి కూడా ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా అంటే మరి వాళ్ళ మీద పోటీ చేస్తావు కదా అంటే, అన్ని ఎందుకు సార్, బేసిక్గా మీరు ఒక బీఫామ్ ఇచ్చారు పోటీ చేశాను కరెక్ట్గా. ఈ 5 ఏళ్ళలో రాష్ట్రం విడిపోవడం, ఎమ్మెల్యే ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చినాక ఎంపీటీసీ ఎలక్షన్ జరగడం, ఇవన్నిటి వలన మీరు ముఖ్యమంత్రి అవ్వలేదు, నేను ఇక్కడ ఎమ్మెల్యే అవ్వలేదు. బట్ యూ డిడ్ గివ్ మీ ఏ బీఫామ్, ఒకసారి మీ బీఫామ్ చేసిన తర్వాత మీరు బాగుంటే నేను బాగుంటాను అంతే కదా అని ఆలోచన నేను వదిలేసి వచ్చాను. సో బికాజ్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ ద పార్టీ లైన్, లేదంటే నా సీటింగ్ గారికి ఇచ్చేసా అతనికి ఎలాగిస్తారు, అతను ఉంటే నేను ఉండను అని నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలే. ఇక్కడ కూడా నన్ను పంపించిన తర్వాత ఇప్పుడు ఆయనకైతే నేను పని చేయను అంటే దెన్ యూఆర్ టాకింగ్ చెప్పారు, మీ ఇద్దరు మన ఇద్దరు ఆయన పార్టీ అంటే ఇంకెవరు లేడా, ఆ మాటలు కూడా వచ్చాయి. ఇది ఒక పార్టీ, యూ డూ వచ్చేసారి ఒకసారి బ్రహ్మాండమైన డైలాగులు మాకు ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు 2019లో ఆయన మినిస్టర్గా అప్పుడే ప్రమాణ స్వీకారం చేశాను, ఒక్కొక్క ఆయనకి ఒక క్లాస్ పీకు, ఎప్పుడు వ్యక్తులతో రాజకీయం చేయొద్దబ్బా, వ్యవస్థతో రాజకీయం చేయు అని చెప్పారు. దానికి కూడా ఆయన ఏంటంటే ఈయన మంత్రి గారు అయినప్పుడు కంగ్రాచులేషన్ కూడా బొకే పట్టుకుని వచ్చారు. బొకే పట్టుకుని వస్తే ఈయన ఎవరో గుంటూరు ఎవరో పెద్ద ఆయన, ఆయన గతంలో ఎమ్మెల్యే జీలపర్ చేరిన చేసినట్టున్నారు, వచ్చి నువ్వు బొకే పట్టుకుని వచ్చావు కంగ్రాచులేషన్ అన్నావు, నువ్వు కూడా ఈ పార్టీలో నీకు కూడా పదవులు వచ్చారు కదా
అని అడిగారు. అలా కాదు సార్, నేను అప్పుడు అతను ఉండగా నేను రాదాను, రాను సార్, మా ఇద్దరం ఒకటే దగ్గర సెట్ కావాలి సార్ అంటే, చూడు మా సీను చూడు, మా సీను మేము చేరినప్పుడు సీను సీట్ మా తమ్ముడికి ఇచ్చాడా, అలాగని అడిగి వెళ్ళిపోయాడా, ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు సీను ఎమ్మెల్యే, మా తమ్ముడు ఎమ్మెల్యే, ఎప్పుడు పార్టీతో వ్యవస్థతో రాజకీయం చేయి, ఇప్పుడు ఇండివిజువల్ వ్యక్తిగత వ్యక్తులతో రాజకీయం చేయొద్దు అన్న. దిస్ ఈజ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయన అయితే కుదరదు అనే కదా ఇదంతా. సరే, ఈ మండలంకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే కండి, ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యే కండి. ఇంకా వీళ్ళందరినీ మీరు ఎలా ఎదుర్కొంటున్నారు, అసలు వీళ్ళ ద్వారా ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు? వెంకయ్య నాయుడు బాబు చక్కగా పార్టీలో పనిచేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు. అంటే 10 సార్లు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే లేనప్పుడు అందరికి యాస్పిరేషన్ ఉంటుంది కదా, సో దాన్ని తప్పలేదు, యాస్పిరేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఇప్పుడు అందరూ చక్కగా ఇప్పుడైతే అందరూ బాగానే పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో తోర్పాటు వరలక్ష్మి గారు కనబడటం లేదు, అసలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఆవిడ చెప్పాను కదా ఎంపీపీ ఎలక్షన్స్ లో కొన్ని తెలిసి కొన్ని తెలిసి కాదు, ఎక్కువ తెలియకుండా బోల్ తప్పులు జరిగాయి, పొరపాట్లు జరిగాయి, అవన్నీ టైం ప్యాసెస్ బై అవన్నీ సరిదిద్దుకుంటాం, అదేమి ఇష్యూ కాదు. సరే, ఈ ఎన్నికల్లో మీ బలం ఏంటి? నేను ఇప్పుడు అమెరికా ఎమ్మెల్యే అని అంటున్నారు కదా, నేను ప్రతి మీటింగ్లో అడుగుతాను, ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసాను నేను. 86,000 కుటుంబాలు ఉంటే సుమారుగా 80,000 కుటుంబాలు కలిసాను, ప్రతి ఇంట్లో కలిసాను, ప్రతి ఒక్కరి సమస్య రాసుకున్నాను, ఎవరెవరికి ఇల్లులు రాలేదు పొరపాట్ల వల్ల ఆ పేర్లు రాసుకున్నాను, వాళ్ళందరికీ రేపు నేను ఇల్లు ఇస్తాను. ఇక్కడ ఉన్న ఇవి నా ముందు అమ్మిన ఎమ్మెల్యే అంత ప్రతి ఇంటికి వెళ్ళిందా? అమెరికా ఎమ్మెల్యే, అమెరికా ఎమ్మెల్యే అంటే బాగా చదువుకున్నాను కాబట్టి అమెరికా వెళ్ళాను. ఇది అందరికీ చెప్తున్నాను, అమ్మఒడి పథకం ఎందుకు ఇస్తున్నారు, మీ పిల్లలు బాగా చదువుకుంటే నాలాగా బాగుపడితే మీ కుటుంబం బాగుపడుతుందని. నాది పల్లెటూరు, అసలు తీసిన పల్లెటూరు, 4 కిలోమీటర్లు నడుచుకుంటూ హై స్కూల్కి వెళ్ళేవాడు నేను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ద్వారా ఎవరిని తయారు చేస్తారు, నాలాగే మీరు కూడా బాగుపడాలని చెప్పి అవకాశం ఇచ్చారు అని చెప్తూ, అయితే ఇక్కడ పుట్టి అమెరికా వెళ్ళాము, వెనక్కి వచ్చినాక ప్రతి కుటుంబంకి మంచి జరుగుతుంది లేదు, ఇంటింటికి వెళ్ళి కొనుక్కున్న ఎమ్మెల్యే గురించి మాట్లాడడానికి ఎవరికి హక్కే లేదు. నేనేమి గడప గడప సరదాగా చేయలే, ప్రతి ఒక్క కుటుంబంతో మాట్లాడాను. ఇంతకంటే ఎమ్మెల్యే ఏ రాష్ట్రంలో ఇంకెక్కడ చేసేస్తాడు అని అంటే, అంటే మీకు అదొక మిథ్య. సో నాతోనే నాకున్న స్ట్రెంగ్త్ ఏంటి, ఎవరీ కామన్ మ్యాన్ నోస్ మీ నౌ. యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అయితే లో లెవెల్ క్యాడర్ అందరికీ నేను ఇష్టమే, ఎందుకంటే మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే చెప్పినవి తప్పులే. ఇప్పుడు ఇందాక నువ్వు అడిగాను చాలా క్వశ్చన్స్, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు కదా, ఇతను ఇక్కడ ఉండడు బాబు, అమెరికాలో ఉంటాడు, అమెరికాలో ఉన్నాడు 300 రోజులు గడప గడప ఎలా చేస్తాడు. ఫస్ట్ 6 మంత్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది, సీన్ ఇక్కడ ఉండడు, అతను అమెరికాలో ఉంటాడు సార్, అసలు అందుబాటులో ఉండడు, అందుబాటులో లేనివాడు స్టేట్లోని గడప గడప నెంబర్1 ఎలా కలుగుతాడు, అమెరికాలో ఉంటాడు గడప గడప ఎలా తిరుగుతాడు. ఇందాక మీరు చెప్పినవన్నీ ఈ కోవకి వస్తాయి, పచ్చి అబద్ధాలని. ఇప్పుడు ఈ అబద్ధం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నిజం తెలిసిపోయింది కదా, ఎన్ని ఇప్పుడు అమెరికాలో ఉంటాడు, వాళ్ళ తమ్ముడు ఎవరో ఉంటాడు, అతను అసలు ప్రజలకే అందుబాటులో లేనివాడు, ఊళ్ళోనే ఉండనివాడు, ఫస్ట్ 100 డేస్ ఆఫ్ గడప గడప ప్రోగ్రామ్ నేనే లీడింగ్, 70 ఎదురులు చేశాను. జగన్ గారిని లేనే లేని అనుకున్నారు సార్, 70 ఇదేంటి రాష్ట్రంలో ఇతను అత్యధికం చేసేదంటే అది సీనియర్ చెప్పిన ఎన్ని అబద్ధాలే. ఇందాక మేము చెప్పారు కదా, 69లో మా ఆవిడ తాతగారు భూమి మీద కూడా ఎవడో రాశాడని, ఇదేది ఒకటే అంటే. మరి ఇక్కడ ఉన్న వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థ, వాళ్ళు చేసే ఎదవ పనులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకెళ్ళకి రాసిస్తే పేరు పార్చేస్తే అయిపోద్దాన్ని పెద్దది. అది అట్లీస్ట్ అంటే ఇక్కడ ప్రజలకు తెలుసు, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, మా కేడర్ అందరికీ తెలుసు. సో నేను ఎందుకు రేపు కంఫర్టబుల్ గెలుస్తానంటే, ప్రజలకి అతి దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే నేను. ఈరోజు ఎంతమందికి అందుబాటులో ఉన్నాను చూశారు కదా, ఉదయం 7కి వస్తారు, రాత్రి 11 అవుద్ది,
నేను గడప గడప తిరిగి వచ్చినప్పుడు కూడా పది పదిన్నర 11 వస్తే కూడా అలసిపోయి ఉంటాం. నాతో పాటు బెడ్రూమ్ తీసుకెళ్ళిపోతాను, అక్కడ మాటలు వింటాను, పంపించేస్తాను. నాకంటూ నా మనస్సాక్షికి నేను ఏం చేస్తున్నాను నాకు తెలియదు. ఐ హ్యావ్ టు ఆన్సర్ మై సెల్ఫ్ అండ్ టు ద గాడ్, నాట్ టు యూ, నాట్ టు ఎనీబడి. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, ఎంత ఇది. ఐ హ్యావ్ గివెన్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ టు ద పబ్లిక్ ఓన్లీ. సార్, ఇప్పుడు విశాఖ పార్లమెంట్ అభ్యర్థి వత్స ఝాన్సీ గారు, మీ విజయానికి ఎంతవరకు దోహదపడతారు? ఖచ్చితంగా దోహదపడతారు. ఎందుకంటే ఇన్నాళ్ళకి ఈ లోకల్ మన ఉత్తరాంధ్ర నుంచి పార్లమెంట్కి, వైజాగ్ పార్లమెంట్కి అభ్యర్థిని పెట్టడం అనేది దట్స్ ఏ బిగ్ థింగ్. ప్లస్ ఝాన్సీ గారు ఉన్నసార్లు ఎంపీ చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు మేడమే కాదు, మన మంత్రి గారు కూడా ఎస్కోర్ నియోజకవర్గానికి సేవే చేశారు. కానీ ఏ రోజు కూడా ఓటు అడిగిన పాప అని పోలే. అంటే ఓటు అడగడానికి ఇది విశాఖపట్నం పార్లమెంట్ కదా. సో ఎస్కోర్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎన్నో సేవలు అందుకున్నారు. మన పెద్దలు వత్స సత్యనారాయణ గారి ద్వారా, ఝాన్సీ మేడం గారి ద్వారా, ప్లస్ వీళ్ళకి ఎక్కడెప్పుడు ఎమ్మెల్యే ఉండేవాడు కాదు. సో అన్ని సేవలు అందించారు కాబట్టి న్యాచురల్గా వాళ్ళ దగ్గర మేలు పొందిన వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఝాన్సీ మేడం ఉన్నారని, ఖచ్చితంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది వైసీపీకి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ నేడర్ అడ్వాంటేజ్ టు మీ. నాకే కాదు, బహుశా ఈవెన్ వైజాగ్ పార్లమెంట్లో చాలా మంది మంత్రి గారు ఎన్నోసారి ఇచ్చుంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్లమెంట్కే ఒక 7 నియోజకవర్గాలకి అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. సార్, అసలు ప్రధానంగా మీకు వెలమ కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని ఇక్కడ ఇచ్చారు, అసలు ఎస్కోర్ నియోజకవర్గంలో వెలమలు మీకు ఎంతవరకు సహకరిస్తున్నారు? అందరూ సహకరిస్తారు, బ్రహ్మాండ సహకరిస్తున్నారు. ఇప్పుడు వెలమలు వెలమలు కాదు, ఎవరైతే ఈ ప్రభుత్వం ద్వారా మేలు పొందినారో వాళ్ళు చేస్తారు. వెలమలు కాపులు అని కాదు, కార్యకర్తలు వచ్చేటప్పటికి ఎలాగ ఒక లేయర్ పెరిగే కొద్దీ పొలిటికల్ సిస్టంలో ఆ యాస్పిరేషన్స్లో కొంతమంది ఏమైనా లైక్ మీ ఎమ్మెల్యేలు అవుదాం టికెట్లు కోరుకున్న వాళ్ళు అందరూ కొంతమంది ఒకటి కదా ఉండొచ్చు డిస్సాటిస్ఫాక్షన్. బట్ వాళ్ళు ఎవరు తప్పులు చేసేదేమీ లేదు, అందరూ బ్రహ్మాండం చేస్తారు. సార్, ఇప్పుడు మీరు నేషనల్ ఎమ్మెల్యేగా గెలిస్తే అసలు ఎస్కోట్ని ఏ విధంగా తీర్చిదిద్దాం అనుకుంటున్నారు? ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పిద్దాం అనుకుంటున్నారు? ఎస్కోట్ నియోజకవర్గానికి అంటే నా ప్యాషన్ అంతా కూడా జనరల్లీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈ నాడు నేడు ద్వారా ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్ అవుతా ఉంది, కానీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఇంకా అలాగే ఉంది. అది పెద్దగా అంటే ఎలిమెంటరీ స్కూల్ ఇప్పటికీ కూడా పిల్లలు చదవడంలే. మామూలు స్కూల్కి సీట్ అడుగుతారు, కస్తూర్బాకి అడుగుతారు, బట్ ఎలిమెంటరీ స్కూల్లో రవీంద్ర భారతి, లిటిల్ ఫ్లవర్ ఏవో పేర్లు చెప్తుంటారు. మా డ్రైవర్ పిల్లల నుంచి అందరూ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. ఇది నేను సీఎం గారి పట్టుకెళ్తాను సార్. అక్కడ కూడా మనం చేయగలిగితే బాగుంటుంది సార్. సో అది వన్. ఇక మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బాగా స్ట్రీమ్లైన్ చేయించాలనేది అది టూ. దాంతోపాటు ఇప్పుడు ఇందాక ట్రైబల్ యూనివర్సిటీ ల్యాండ్, ట్రైబల్ యూనివర్సిటీ నుంచి అక్కడ మూవ్ అయిందని చెప్పారు కదా, ఆ ల్యాండ్ ఇట్ ఈస్ ప్రెటీ క్లోజ్ టు ద క్యాపిటల్ రీజియన్, దగ్గర కదా రాజధానికి. అది హార్డ్లీ 35 కిలోమీటర్స్ కూడా ఉండదండి. సో న్యాచురల్గా పద్మనాభం ఆ మండలాల ద్వారా రాజధాని ఎక్స్పాండ్ అవుతూ ఉంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుందని నా బాగా నమ్మకం. ఆ దాని మీద శ్రద్ధ అయితే పెడతాను. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్కి ఆల్మోస్ట్ 13 లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనేది ఎంఓయూలు అవన్నీ మనం చూసాం కదా. అప్పుడు ఆ రోజు ఇండస్ట్రీస్ సమ్మిట్ అయినప్పుడు వచ్చిన ప్లెడ్జ్లు అంటే ఎంఓయూలు చేసింది. సో అవన్నీ మెటీరియల్స్ అవుతే మా స్క్వార్టర్లో కొత్త వలస మండలానికి ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి, బిజినెసెస్ వస్తాయి అని వాటి మీద అయితే ఎక్కువ శ్రద్ధ పెడదామని నేను అనుకుంటున్నాను. కాకుండా ఇంకా నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. ఎస్కోట టౌన్ బాగు చేద్దాం అనుకున్నాము, బట్ సమ్హౌ ఇందాక మీరు చెప్పిన పొలిటికల్ డిస్టర్బెన్సులు బ్యాచ్ వల్ల అక్కడ కూడా చాలా పనులు చేయలేకపోయింది. జగన్ గారికి కూడా లోపల కోపం ఉంది. ఆ ఎస్కోట మండలం ఏమి డెవలప్మెంట్ లేదు, అస్సలు ఘోరాదు ఘోరం.
ఏముంది తను ఉంటాడులే చూసుకుంటాడులే అనుకుంటే ఆయన ఇంకా గురువారి కార్యక్రమంలో ఉన్నాడు తప్పితే ఈ పనులు ఏమి చేయలేదు. చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవ్వాలి, పునిగిరి టెంపుల్ కూడా డెవలప్ చేద్దామని ఉన్నారు. బికాజ్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్. మోస్ట్లీ ఇండస్ట్రియలైజేషన్ మీద నాకు కొద్దిగా ఎలిమెంటరీ స్కూల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ దాని మీద శ్రద్ధ పెడదాం. హాస్పిటల్ హెల్త్ కేర్ అనేది నా ప్యాషన్. నేను కరోనా టైంలో ఫస్ట్ కరోనాలో మా దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ అని ఫ్లో మీటర్స్ అని అన్నీ నేనే తెప్పించాను ఫస్ట్ వేవ్లో. సెకండ్ వేవ్కి వచ్చేటప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది, గవర్నమెంటే చక్కగా మెడిసిన్స్ ఇవ్వడం అని చేశారు. నేను కరోనా టైంలో నాకంటే ఇంకొక ఎమ్మెల్యే ఎవరు తిరగలే, మాస్క్ ఒకసారి వేసుకునేవాడిని కూడా కాదు. మా ఆవిడ గోల పెట్టేది, మా ఆవిడ తెలుసు కదా పెద్ద డాక్టర్, బాబు నువ్వు మాస్క్ లేకుండా వెళ్ళిపోతున్నావు, నీ ఫోటోలు కనిపిస్తున్నాయి మాకు అని. సార్, అసలు సిద్ధం సభ ఇక్కడ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గానికి సంబంధించి ఏ అంశాలు ముందుంచుదాం అనుకుంటున్నారు? సిద్ధం సభలు అంటే సిద్ధం సభ అంటూ మాకేం ఉండదు, బహుశా జస్ట్ రోడ్ షోవే వస్తుంది. సిద్ధం సభ ఇక్కడ రాదు. సిద్ధం సభలో మాకు నాకు కొన్ని కొన్ని ఉన్నాయి. స్పెసిఫిక్గా మా భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ అది డీకమిషన్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవి డెవలప్ చేస్తే మళ్ళీ ఫార్మర్స్కి హెల్ప్ అవుతుందని అన్నారు. ఆ సబ్జెక్ట్ మీద సార్ని అడుగుదామని ఏది మన ప్లాన్ ఏంటి అనేది అదొకటి ఉన్నది. ఇందాక ఈ సర్జా బోర్డు కొత్త వలస డిగ్రీ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఏమి అరదు ఏమి పదయాత్రలు ఏమి హామీ ఇవ్వలే జామీకి. ఇప్పుడు అది అది డిలేడ్గా వచ్చింది అనేది నాకు కూడా బాధ ఉంది. కరోనా టైంలో రాలేదు కాలేజీ, జూనియర్ కాలేజ్ ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మొన్న ఎందుకు రాలేదు, కుమరంలో ఒక కాలేజ్ ఇచ్చేసారు, అదే మనం ఇచ్చాం కదా అని ఇది డిలే అయింది. కొత్త వలసకి అయితే డిగ్రీ కాలేజ్ తప్పనిసరిగా నేను అడుగుదామని సీఎం గారిని అదైతే అడుగుతాను. సభకి వచ్చినప్పుడు పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వాల, రాజధాని పక్కన ఉన్నాము, ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఐఎమ్ గోయింగ్ టు పుష్ వెరీ హార్డ్ ఇన్ దట్ రిగార్డ్. సీఎం గారిని పట్టుకుని నెలగవాలకు విసికించి మా నియోజకవర్గానికి అయితే నేను చాలా తెచ్చుకోగలుగుతాను. సార్, ఈ ఎన్నికల్లో ప్రజలను మీరు అసలు ఏమి అభ్యర్థించబోతున్నారు, ప్రజల్ని ఏమని ఆలోచించాలని చెప్పబోతున్నారు? అంటే ఈ 5 సంవత్సరాల్లో పేదోడుగా పుడితే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గరే ఉన్న ఇక్కడ పుడితేనే పేదోడికి రాష్ట్రం. చాలా మందికి తెలియదు మనం ఎంత అదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో పేదోడుగా పుట్టినామని. 3000 రూపాయలు పెన్షన్ ఏంటి, ఇంటికి వెళ్తాం ఏంటి, ఇవన్నీ కూడా ఈ పథకాలు అన్నీ కూడా దే ఆర్ డిజైన్డ్ టు ఎలివేట్ ద పూర్ మ్యాన్స్ లివింగ్ స్టాండర్డ్, జీవన ప్రమాణాలు పెంచడం అనేది ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. గడప గడపకి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని కలవటం వల్ల నేను చెప్తున్నాను. రాష్ట్రంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాట చెప్పడానికి అవ్వదు. నేను ఎందుకని నేను ఊరకుని వెళ్ళలే, ప్రతి ఊళ్ళతో మాట్లాడాను, చాలామంది చెప్పింది మాట్లాడి, బాబు ఈయన వల్ల ఇన్నాళ్ళకి అన్నంతో కూర పెట్టుకొని తింటున్నామని. వ్యవసాయం చేసినా కూడా చేసే కొద్దీ అప్పులు పాలు అయిపోయి నాశనం అయి పొలాలు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఈరోజు ఈ రైతు భరోసా ప్రతి ఏడాది రావడం, ఆ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు ఎరువులు ఫైనల్గా పంట కొనుగోలు. ఎందుకంటే ఎర్లీ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి అలా ఇంప్రూవ్మెంటే వచ్చింది. కానీ ప్రొక్యూర్మెంట్ మొత్తం అంతా కూడా ప్రభుత్వమే చేస్తుంది. ఈరోజు వ్యవసాయం చేసేవాడు అప్పులు పాలు అయిపోకుండా నెలలొక్కునే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు ఈ పెన్షన్లే కాదు, ఈ డ్వాక్రా రుణమాఫీ అయింది ఆడవాళ్ళు. ఆ చేయూత పథకం, అమ్మఒడి పథకం అసలు ఎక్స్ట్రాడినరీ. ఆ ఆడవాళ్ళకి ఆ 75,000 ఇవ్వడం అనేది అది ఆ 40 సంవత్సరాల నుంచి 60 లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వడం. ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఆ డబ్బుతో వ్యాపారాలు చేయడం, ఆవులు గేదెలు కొనుక్కోవడం ఇవన్నీ కూడా. పేదవాడు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలా, డబ్బు ఉన్నోడు బాగుపడాలా, వ్యాపారాలు చేసే వాళ్ళు బాగుపడాలా, మాకు పెద్ద ఫ్లైఓవర్ కావాలా. నాకు కూడా మంచి కార్లు గీర్లు అని ఉంటాయి కాబట్టి మంచి ఫ్లైఓవర్లు ఉంటే జూమ్ అని ఎయిర్పోర్ట్కి పావుగంటలు వెళ్ళిపోతే బాగున్నాం, ఇదేంటిది ఇక్కడ ఫ్లైఓవర్ లేదు అని అనిపించింది.
బట్ ఓటర్కి అయితే ఈ భారతదేశంలో పేదరికం నుంచి బయటికి రావాలి, ఒక ప్రభుత్వం పెద్దదిగ్గా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముఖ్యమంత్రి చేయాలి. సో డస్కోర్ నియోజకవర్గంలో అది స్పష్టంగా తేటతెల్లంగా 5 సంవత్సరాలు చెప్తూనే వచ్చాను. ఫస్ట్ 2 ఇయర్స్ కాదు కానీ ఇప్పుడు ప్రతి సభలో ప్రజలందరికీ చెప్తా ఉన్నాను. సార్ థ్యాంక్స్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. ఎస్కోట్ నియోజకవర్గంలో 80,000 కుటుంబాలను కలిసి అందరిలో ఒకటిగా ఉన్న పడిబండి శ్రీనివాసరావు గారు ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఎస్కోట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం.